హలో, హాయ్ రా నాన్న. నేను రా మీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్ని. ఈరోజు మనం ప్రీవియస్లో మన యూట్యూబ్లో ఇక్ష్వాకుల క్లాసు మనం మాట్లాడుకోవడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్లు అందులో మనం చెప్పాం. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, మన యూట్యూబ్ క్లాసెస్లో మనం ఇంపార్టెంట్ కాన్సెప్ట్లు ఒకటి అరా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. అదే ఆన్లైన్ క్లాసుల్లో వరుస వెంబడి సిలబస్ మనకు వెళ్ళిపోతూ ఉంటుంది. అది యూట్యూబ్కిను ఆన్లైన్ క్లాసెస్కి తేడా. సరే, మరి ఇది ఇంపార్టెంట్ క్లాసు, ఇక్ష్వాకులో రెండో క్లాసు. దీంతో మనం నెక్స్ట్ పాఠానికి మనం వెళ్ళిపోతాం. అయితే ఇందులో ఇక్ష్వాకులు రెండవ క్లాసులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, రేపు సడన్గా మిమ్మల్ని అఫీషియల్ రిలీజియన్ ఆఫ్ ఇక్ష్వాకాస్ అని అడిగారనుకోండి, ఇక్ష్వాకుల అధికార మతం ఏది అని అడిగితే, సార్ మీరు బౌద్ధం గురించి చాలా విషయాలు చెప్పారు కదా, కాబట్టి బౌద్ధం అయి ఉండొచ్చేమో కదా సార్. నో నో, ఇక్ష్వాకుల అధికార మతం వైదికమే. కారణం ఏంటంటే, ఇక్ష్వాకులలో నలుగురు రాజుల్లో మొదటి వాడైన వాసిష్ఠిపుత్ర శాంతమాలుడు, వీరపురుషదత్తుడు, యహుబల శాంతమాలుడు, రుద్రపురుషదత్తుడు, బేసికల్లీ నలుగురు కూడా వైదిక మతస్థులే. అయితే ఇక్ష్వాకులలో రెండో రాజైన వీరపురుషదత్తుడు తన తల్లి మాధురీదేవి, తన భార్యలు చటిశ్రీ బాపిశ్రీ వీళ్ల ప్రభావంతో శైవాన్ని వదిలేసి బుద్ధిజాన్ని తీసుకుని బుద్ధిజంలో అపర మహావినశైలీయ అనే శాఖను నాగార్జున కొండ వద్ద వీరపురుషదత్తుడు అభివృద్ధి చేశాడు. లక్కీ ఏంటంటే, ఇక్ష్వాకుల నలుగురు రాజుల్లో వీరపురుషదత్తుడు గొప్ప రాజు అన్ని రకాలుగా. అందువల్ల అతను తీసుకున్న మతం కూడా గొప్పదయింది. గొప్పదవడం అంటే ఇక్కడ గ్రూప్ టూలో బిట్ అయింది. అది ప్రధానంగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్ష్వాకులలో వైదిక మతస్థులు ముగ్గురు ఉన్నారు. వీరపురుషదత్తుడు కూడా వైదికుడే. ఆఫ్టర్ దట్ ఆయన లైఫ్ లాంగ్ డెవలప్ చేశాడు బుద్ధిశాన్ని. అందువల్ల కాబట్టి ఇక్ష్వాకుల అధికార మతం వైదికం. ఇక్ష్వాకుల కాలంలో బాగా రాజాధరణ ప్రజాదరణ పొందిన మతం బౌద్ధం. క్లియర్ రైట్? ఆఫ్టర్ దట్ ఇక్ష్వాకుల కాలంలో వీరపురుషదత్తుడు అనే రెండో రాజు బౌద్ధాన్ని తుమ్ములేపాడు అని చెప్పాను మిగిలిన. ఆ రోజుల్లో ఇక్ష్వాకుల పీరియడ్లో అమరావతి మీద మాద అని శైవులు బౌద్ధులు ఘర్షణ పడ్డారు. అలానే జగయ్యపేట మీది మాది అని మీద మాద అని శైవులు వైష్ణవులు శైవులు బౌద్ధులు ఘర్షణ పడ్డారు. అమరావతి కొరకు శైవులు బౌద్ధులు ఘర్షణ పడ్డప్పుడు ఇక్ష్వాకుల పీరియడ్లో అకార్డింగ్ టు ధర్మామృతం అనే కన్నడ కావ్యం ప్రకారం, ధర్మామృతం అనే కన్నడ కావ్యం ప్రకారం అమరావతిలో శైవులు తమ ఆక్యుపైడ్ చేసుకునే అమరావతిని బౌద్ధులను తరిమి కొట్టేశారు. అప్పుడు బౌద్ధులు రాజుకి విరమించుకుందామని నాగార్జున కొండ వైపు వెళితే అక్కడ అతను లేడు. అతను రచ్చబండ కార్యక్రమంలో భాగంగా వీరపురుషదత్తుడు జగయ్యపేటలో ఉన్నాడు. ఉమ్మడి కృష్ణా జిల్లా జగయ్యపేట. మనోడు అక్కడికి వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకుంటూ ఉండగా శైవులు బౌద్ధులు వచ్చేశారు అక్కడికి. తీర్పు చెప్పు బాసు, ఇంతకి నువ్వు శైవుడువా, ఇంతకి నువ్వు బౌద్ధ మతస్థుడివా? శైవం 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 అని అరిచారు మన శైవ మతస్థుడు. కాదు, అతను బౌద్ధ మతస్థుడే, బౌద్ధ మతస్థుడు అని అరిచారు బౌద్ధ భిక్షువులు. కానీ ఇప్పుడు వీరపురుషదత్తుడి మంత్రి బతంద ఆనందుడు, వీరపురుషదత్తుడి మంత్రి మరియు ఒక బౌద్ధ భిక్షువు బతంద ఆనందుడు ఇతను ఏం చేశాడు, ప్రభు ఇప్పుడు మీరు ఏ మతమో క్లారిటీ ఇవ్వాలాడా, లేకపోతే ఈరోజు మన బతుకు బస్టాండ్ అయిపోద్ది, ఇక మీరు అటు ఇటో గోపి కాదు, మీరు ఏదో ఒకటి తేల్చేయండి, ఈ రోజులు అది కష్టమవుతుంది అని. అప్పుడు వీరపురుషదత్తుడు తన పెరటిలో ఒక మట్టితో చేసిన శివలింగాన్ని తయారు చేయించి ఆ శివలింగాన్ని ఇలా పెట్టుకుని వెళ్ళి నిలబడ్డాడు ఆ పైన పోర్టికో అనుకోండి. అలా నిలబడేటప్పటికీ శైవులందరూ ఆనంద డోలికల్లో మునిగిపోయారు. చూడండి మా వీరపురుషదత్తుడు శైవ మతస్థుడు, చూడండి అమరావతి మాదే అని. హఠాత్తుగా వీరపురుషదత్తుడు ఆ శివలింగాన్ని కింద పడేశాడు. ఆ శివలింగాన్ని పక్కకు నెట్టేశాడు. తన చేత్తో బౌద్ధ భిక్షువులకి ఇలా అభయముద్ర ఇచ్చాడు. దీనిని మాంధాత 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 చక్రవర్తి శిల్పం అని అంటారు.
మాందాత కింగ్ స్టాచ్యూ అని అంటారు. ఇందులో వీరపురుష దత్తుడు బౌద్ధ భిక్షువులకి అభయముద్ర ఇస్తున్నాడు. ఆ రోజుల్లో ఫోటోలు లేవు కాబట్టి, సెల్ఫీలు లేవు కాబట్టి, ఆ రోజుల్లో వీడియో లేవు కాబట్టి శిల్పాన్ని చెక్కేశారు. ఆ శిల్పం ప్రస్తుతం మద్రాసు మ్యూజియంలో ఉంది. దీన్ని మాందాత చక్రవర్తి శిల్పం అంటారు. ఈ మాందాత చక్రవర్తి శిల్పంలో ఎవరున్నారు అని అంటే వీరపురుష దత్తుడు ఉన్నాడు. ఈ మాందాత చక్రవర్తి శిల్పం ఇందులో ఎవరున్నారు అంటే వీరపురుష దత్తుడు. ఏ మతస్థులకి అభయముద్ర ఇచ్చాడు అంటే బౌద్ధ భిక్షులకు అభయముద్ర ఇచ్చాడు. ఆ రోజు నుంచి వీరపురుష దత్తుడు బౌద్ధాన్ని తీసుకుని దుమ్ము లేపాడు. తనే కాదు, తన భార్యను, తన అమ్మ, తన బిడ్డ, తన చెల్లి, తన కాలంలో బోధిశ్రీ ఇలా ఎంతో బౌద్ధాన్ని అభివృద్ధి చేశాడు ఆఫ్టర్ దట్ వీర పురుష దత్త. అందువల్ల ఇక్ష్వాకు రాజులు అందరిలోకెల్లా వీరపురుష దత్తుడు అని ఆయన చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్స్లో. అలానే ఇక్ష్వాకులు మరి బౌద్ధం అని ఎలా, అమరావతి కళ ఇవన్నీ కాన్సెప్ట్లు ఇంపార్టెంట్. అమరావతి కళ అనేది బౌద్ధ మతాన్ని మాత్రమే శిల్పాల రూపంలో చెక్కిన కళను అమరావతి కళ అంటారు. ఇది కృష్ణానది లోయలో ఆంధ్రాలో ఈ అమరావతి కళ అభివృద్ధి చెందింది. భారతదేశంలో అమరావతి కళ అభివృద్ధి చెందింది ఒక కృష్ణానది వ్యాలీలోనే. ఈ అమరావతి కళలో లోకల్లో దొరికే రాతిని తొలిచి, రాతిని మలిచి, రాతిని ముక్కలుగా చేసి బుద్ధుడికి చెందిన అనేక విగ్రహాలు, బుద్ధుడికి చెందిన అనేక శిల్పాలు ఈ అమరావతి కళలో చెక్కడం జరిగింది. కాబట్టి అమరావతి కళ సౌత్ ఇండియాలో ఫేమస్, బుద్ధుడికి చెందింది. గాంధార కళ నార్త్ వెస్ట్ పార్ట్లో ఫేమస్, మధుర కళ ఉత్తరప్రదేశ్లో ఫేమస్. ఇవన్నీ బౌద్ధ మతానికి చెందినటువంటి కళలు. మధుర కళలో కొద్దిగా వైదిక మతం కూడా ఉన్నది. కాబట్టి అమరావతి కళ శాతవాహనుల పీరియడ్లో స్టార్ట్ అయింది, ఇక్ష్వాకుల కాలంలో పీక్ స్టేజ్కి వెళ్ళింది. అమరావతి కళలో రిఫ్లెక్ట్ అయ్యే భావాలు ఏ మతానికి చెందినవి, బుద్ధిజానికి చెందినవి, రైట్? అంటే బుద్ధుడి యొక్క జాతక కథలు, బుద్ధుడు జన్మించడం, ఏనుగు అశరీరవాణి అయిన ఏనుగు జాతకం చెప్పడం, ఆ తర్వాత నీళ్ళొదిలి వెళ్ళేటప్పుడు చుట్టూ ఉన్న పరిచారికలు వద్దని అడ్డం పడ్డం, ఇలాంటి బొమ్మలు కలిగిన శిల్పాలను ఈ యొక్క రాళ్లపై చెక్కడాన్ని అమరావతి ఆర్ట్ అంటారు. ఇట్స్ ఏ ఫ్లరిషడ్ ఇన్ ది పీరియడ్ ఆఫ్ అమరావతి ఆర్ట్ ఇన్ ది పీరియడ్ ఆఫ్ ఇక్ష్వాకాస్ పర్టికులర్లీ ది రూలర్ ఆఫ్ వీర పురుష దత్త. కాబట్టి మాందాత చక్రవర్తి శిల్పం, వైదికం, దెన్ అమరావతి కళ, అండ్ అనదర్ వన్ నాగార్జున యూనివర్సిటీ. నాగార్జున విశ్వవిద్యాలయం ఓ రంగం చెప్పాలంటే ప్రపంచంలో ఫస్ట్ బుద్ధిస్ట్ యూనివర్సిటీ. దిస్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ నాగార్జున కొండ, ఎస్టాబ్లిష్డ్ బై ఆచార్య నాగార్జున. ఇప్పటికీ దాని శిథిలాలు, దాని లైబ్రరీ, దాని కథ కమామీషు ఇప్పటికీ నాగార్జున సాగర్ విజయపురిలో మీరు చూడవచ్చు. అందులోనే దేశ విదేశాల నుంచి వచ్చే బౌద్ధ భిక్షువులు ఉండడానికి హాస్టల్స్, ఫేమస్ బౌద్ధ భిక్షువులు వచ్చినప్పుడు వాళ్ళ ప్రసంగాలను 1000 మంది సైతం చివరి వారు కూర్చొని వినడానికి నిర్మించిన యాంపీ స్టూడియోలు, యాంపీ థియేటర్లు, అర్థమట్ల పెద్ద పెద్ద ఇండోర్ స్టేడియంలు నాగార్జున విశ్వవిద్యాలయంలో మనకు కనపడతాయి. నాగార్జున యూనివర్సిటీలో ఇప్పుడున్న శిథిలాలను మనం గమనిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఇండోర్ స్టేడియం యాంపీ థియేటర్ను పోలి ఉంది. భారతదేశ చరిత్రలో ఏన్సెంట్ ఇండియాలో ఒకే ఒక యాంపీ థియేటర్, అది కూడా ఒక నాగార్జున కొండలోనే, నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేశారు. రోమన్ శిల్పులు వచ్చి కట్టారు, రోమన్ ఇంజనీయర్స్ వచ్చి కట్టారు, అర్థమైందా? అందువల్లనే వాళ్ళు వస్తా వాళ్ళ దేశంలో కలోషియం అని ఉంటుంది. ఈ కలోషియంను పోలిన నిర్మాణమే యాంపీ థియేటర్, నాగార్జున యూనివర్సిటీ, నాగార్జున కొండ, నాగార్జున సాగర్. అంటే ఇక్కడ చెప్పిన మాట 1000 మందికి వినబడేటట్టు ఒక రకమైన తరంగాల వ్యవస్థను ఏర్పాటు చేశారు. అందువల్ల యాంపీ థియేటర్ అంటారు దీన్ని. నిజంగా అది ఒక టెక్నాలజీ. ఆ రోజుల్లో రోమన్ లేదా ఇటలీ దేశంలో మనకి బానిస వ్యవస్థ ఎక్కువగా ఉండింది ఆ రోజుల్లో, సేమ్ పీరియడ్లో. ఈ బానిసలు, స్లేవ్స్ బానిసత్వం నుంచి విముక్తి అవ్వాలంటే ఆకలితో నకనకలాడుతున్న సింహం మీద పోరాటం చేసి గెలిచి బయటికి వెళ్ళిపోవచ్చు. అలా చేతిలో ఎలాంటి వెపన్స్ లేకుండా సింహం మీద పోరాడేటటువంటి వ్యక్తిని, బానిసను గ్లాడియేటర్ అంటారు. ఇది తెలుసు, ఆ క్రీడ చూడడానికి లక్షల మంది వచ్చి కూర్చునేవాళ్ళు. ఇన్ ది సేమ్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ నాగార్జున కొండ, కన్స్ట్రక్టెడ్ బై రోమన్ ఇంజనీయర్స్ ఇన్ ది పీరియడ్ ఆఫ్ వీరపురుష దత్త, ఇన్ ది ప్లేస్ ఆఫ్ అవర్ నాగార్జున సాగర్, బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అది కూడా ఒకటి కలోషియం, నాగార్జున విశ్వవిద్యాలయం,
దేశ విదేశాల నుంచి వచ్చేవాళ్ళు. నలంద యూనివర్సిటీ ఆ తర్వాత చాలా రోజుల తర్వాత, బట్ ఫస్ట్ బుద్ధిస్ట్ యూనివర్సిటీ అని అంటారు వరల్డ్ నోస్ నాగార్జున యూనివర్సిటీ, ది పీరియడ్ ఆఫ్ ఇక్ష్వాకాస్. కాబట్టి అమరావతి కళ, అమరావతి కళ, ఆ తర్వాత నాగార్జున విశ్వవిద్యాలయం, ఆ తర్వాత ఐలాండ్ మ్యూజియం, ఇవన్నీ బుద్ధిజం గురించి ఇన్నున్న ఇక్ష్వాకుల్లో. మరి ఊరినే ఆ ఏముందలే అబ్బా సర్వేసి వెళ్ళిపోదాం ఎట్లా కుదిరింది, ఇన్నున్నాయి కాన్సెప్ట్లు. ఇక్కడ చూడండి ఐలాండ్ మ్యూజియం, మనకి ఆ నాగార్జున సాగర్ విజయపూర్కి సౌత్ ఈస్ట్ అని ఉంటాయి అక్కడ సాగర్ దగ్గర, అర్థమైందా? ఈ నాగార్జున సాగర్ ఈ మొత్తం ఏరియాని శ్రీ పర్వతం అంటారు, అందువలన ఇక్ష్వాకుల్ని శ్రీ పర్వతీయుడు అన్నారు. ఇక్ష్వాకులో మొదటి రాజైన వాసిష్ఠిపుత్ర శాంతమాలుడిని ఇక్ష్వాకు స్వామి అని అన్నారు. వాణ్ణి మనం క్వశ్చన్ పెట్టాక, అయితే ఈ శ్రీ పర్వతం మీద విజయపురి అనే పట్టణం ఉంది, విజయపురి క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇక్ష్వాకాస్. శ్రీ పర్వతం అంటే విజయపురి కాదు, శ్రీ పర్వతం అంటే ఆ ఏరియా మొత్తం పర్వతం, ఆ మొత్తాన్ని నాగార్జున కొండ అని కూడా అంటారు, ఆ మొత్తాన్ని నంది కొండ అని కూడా అంటారు, ఆ మొత్తాన్ని దక్షిణాది బుద్ధగయ అని అంటారు. ఈ కొండ మీద ఉన్న అనేక చిన్న చిన్న టౌన్స్లో విజయపురి టౌన్ ఒకటి, ఇది ఇక్ష్వాకుల క్యాపిటల్ సిటీ. ఇక్కడ బాగు వాళ్ళు వాళ్ళ కాలంలో నిర్మించిన బౌద్ధ క్షేత్రాలు, దేవాలయాల శిథిలాలు, దేవాలయాలు కూడా మొట్టమొదటిగా కట్టింది ఇక్ష్వాకులే, నాటి విష్ణు కుండినాస్. కాబట్టి ఇవన్నీ అక్కడ ఉన్నాయి, అది పురావస్తు శాఖ చేతుల్లో ఉన్నాయి. జవహర్లాల్ నెహ్రూ గారు వచ్చిన తర్వాత 1956లో సాగర్ ప్రాజెక్టు కట్టారు, అప్పుడు ఆర్కియాలజిస్టులు అందరూ గోల చేశారు, ఇది క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇక్ష్వాకాస్ అండి, మీరు చేసేది అంతా నీళ్ళలో కొట్టుకుపోయింది సార్, చరిత్రను తొడపడానికి వచ్చారా మీరు అంటే నెహ్రూ అన్నాడా నో హిస్టరీ అంటే నాకు ప్రాణం, భారతదేశం భవిష్యత్తు తరగతి గదుల్లో తయారవుతుందని చెప్పింది నేనే. అంతేకాదు నేను నా కుమార్తె ఇందిరాగాంధీకి అనేక లెటర్లు రాశాను, నేను ఆ పుస్తకాలు గుర్తురా అట్లా సడన్గా నాకు, ఆ పుస్తకాలు కూడా డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకం నేనే రాశాను హిస్టరీకి సంబంధించి. ఒక్క ముక్క కూడా పోదు హిస్టారికల్ ముక్క, ఆ శిల్పాలన్నీ తెచ్చి ఒక చోట పెట్టి మీకు ఇస్తా తవ్వేటప్పుడు బయలుదేరి దొరికినాయన్ని అంటూ జవహర్లాల్ నెహ్రూ మనకు హామీ ఇచ్చి ఆ దొరికిన శిల్పాలన్నీ అమరావతి కళలో పక్కబడిన బౌద్ధ భిక్షువుల శిల్పాలు, బౌద్ధ భిక్షువులకు చెందినటువంటి చిత్రాలు, బుద్ధుడి జీవన చిత్రాలు, వీటితో పాటు దేవాలయాల శిథిలాలు ఇవన్నీ కలిసి ఆయన నాగార్జున సాగర్ మధ్యలో సాగర్ నుంచి నల్గొండ వైపైన ఇటు గుంటూరు వైపైన తలనాడు వైపైన 45 నిమిషాలు బోటింగ్లోకి వెళ్తే తప్ప చుట్టూ నీరు మధ్యలో మ్యూజియం దీవి ఉంది, ఆ దీవిలో ఇవన్నీ తీసుకెళ్లి మ్యూజియం కట్టారు జవహర్లాల్ నెహ్రూ. అందువల్ల ఇది ఏంటో తెలుసా, ప్రపంచంలో ఉన్న ఒకే ఒక్క ఐలాండ్ మ్యూజియం, ఐలాండ్ మ్యూజియం ద్వీప పురావస్తు ప్రదర్శనశాల ఎక్కడున్నది, సాగర్ వద్ద ఉంటుంది. నాట్ జపాన్, నాట్ శ్రీలంక, నాట్ లక్షద్వీపులు, నాట్ మినికాయ్ దీవులు, నాట్ సెంటినలీస్ దీవులు, బట్ ఓన్లీ నాగార్జున సాగర్లోనే ఉంది ప్రపంచంలో ఒకే ఒక్క ద్వీప పురావస్తు ప్రదర్శనశాల. ఇది కూడా హిస్టరీ పరంగా మీ గ్రూప్ 2 పరంగా కత్తిలాగా ఇంపార్టెంట్. కాబట్టి ఇక్ష్వాకులు ఒకసారి రివిజన్ చేసుకుంటే మనం ఈ క్లాస్ని, ఇక్ష్వాకులు వైదిక మతస్థులు, బాగా ప్రజాదరణ పొందిన మతం బౌద్ధం, ఇక్ష్వాకులు మాధాంత చక్రవర్తి శిల్పం వీరపురుషుదత్త, అమరావతి కళ, అలానే నాగార్జున విశ్వవిద్యాలయం, అలానే ఐలాండ్ మ్యూజియం, ఇవి కాక ప్రీవియస్ క్లాస్లో చెప్పినవి కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మరో లెసన్కి మనం వెళ్ళిపోదాం. ఇక్ష్వాకులు 2 వీడియోలు మరీ మరీ మీరు చూడడానికి ప్రయత్నం చేయండి. ఉన్నా మరి అంటే ఇవన్నీ చెప్పడంలో నా ఉద్దేశం ఏంటంటే, ఇక్ష్వాకులు అంటే ఏ ఆర్పేజీయో ఒక హాఫ్ పేజీయో చదివేశాం, ఇక్ష్వాకులు అంటే రాముడి యొక్క గుర్రాలు నడిపిన వాళ్ళు, ఇక్ష్వాకులు అనగానే వాళ్ళ అధికార చిహ్నం సింహం, ఇక్ష్వాకులు శ్రీ పర్వతీయులు అంటారు, వీళ్ళు క్షత్రియులు భండార్కర్ చెప్పాడు వీళ్ళు క్షత్రియులని, ఇక్ష్వాకుల అధికార భాష ప్రాకృతం, అలానే శాతవాహనులు తల్లుల పేర్లు పెట్టుకుని పాలించారు బహుభార్యత్వం వల్ల, అలా గౌతమిపుత్ర శాతకని మొదలేశాడు ఆ సిస్టమ్ని, దాన్ని శాతవాహనుల సామంతులైన ఇక్ష్వాకులు కూడా ప్రారంభించారు. నా ఇది మీరు గుర్తెట్టుకోవాల్సిందే, కానీ ఇది చాలదు, ఇది కూడా కావాలి, అది చాలదు, ఇది కూడా కావాలి, రైట్?